సిగరెట్లు ఎక్కువగా ఉదకండి, గాల్లో కలిసిపోతారు. మందు మరీ ఎక్కువగా తాకండి, మట్టిలో మిగిలిపోతారు. అరే ప్రేమించండియా, చరిత్రలో నిలిచిపోతారు. అది చేసాకే ఆ పైరెండు అలవాటయ్యాయి. విష్ణు, మందు పోయిరా, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకేంట్రా చెప్పాలి? ఏముందిరా అమ్మ, నువ్వే చెప్పాలి. స్మోకింగ్ చేస్తావారా? హే చేయండిరా. అరే ఆనిమిత్తం అన్నీ చేయాలరా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావురా? రామ్గాడు ఏం చేస్తుండో ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఈ టైంలో ఇవ్వడరా ఫోన్. హలో. అరే రాము, ఏం చేస్తున్నావు? బోర్ కొడుతుందిరా, మందాగుతున్నాం. అవునా? మరి అమ్మాయిని కూడా పిలిపించుకోవచ్చు కదరా, మరి బోర్ కొడుతూ ఉంటున్నావు. ఎవరు తెలుసురా మాకు? డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారా? ఎంతారా? తీసుకుంటారా? సరే చూడు, మరి ఇస్తావా? మరి పైసలు ఇప్పుడే పంపిస్తున్నా, చూడరా. పంపించు. ఆగు. వచ్చినాయారా డబ్బులు? వచ్చినాయిరా. అమ్మాయిని మీ రూమ్ కే తీసుకురావాలా? మా రూమ్ కే తీసుకురా. మీరెక్కడ ఉన్నారు? సరేరా, ఇప్పుడే తీసుకొస్తా. ఓకేనా? అరే విష్ణు. చెప్పరా. అమ్మాయిని బుక్ చేసినారా? 10,000 అంట. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. డబ్బులు ఇచ్చాక నీకు ఇప్పటి నాకు ఇప్పటి, ఓకేనా? పని అయిపోక కాల్ చేయి. సరేలే వెళ్ళు. నాకు ఇవ్వవా? నాకు ఎప్పుడు ఇస్తావు? మరి ఇస్తానే వెళ్ళు. ఒకసారి రామ్మన్కి ఫోన్ చేద్దాం, అమ్మాయి రూమ్లో ఉందని. హలో. అరే రామ్, అమ్మాయి రూమ్లో ఉంది, చూడరా. సరేరా, నువ్వు వెళ్ళిపో, నేను అంతా అయిపోయినాక నీకు కాల్ చేస్తా. ఓకేనా? సరే బాయ్ రా. బాయ్. మళ్ళీ ఎవర్రా బాబు? అమ్మనా? అమ్మా కడతలే అమ్మా, కట్టకపోతే ఏం చేస్తామ్మా నువ్వు ఇచ్చిన పైసలు? నేను చదువుకుంటున్నామ్మా. అమ్మాయి వచ్చింది, ప్రశాంతంగా ఎంజాయ్ చేయనిస్తలేరు. అరే రాము, మీ ఇంట్లో వాళ్ళంతా కష్టపడి డబ్బులు ఇస్తే నువ్వు ఇలాంటి పనులు చేయడానికి నీకు తప్పనిపిస్తలేదారా? కాలేజ్ ఫీజు కట్టొచ్చు కదరా. వాళ్ళు కష్టపడి ఇచ్చిర్రు, నేను సుఖపడుతున్నా, తప్పేముంది ఇంట్లో?
నేనే. ఇద్దరని చెప్పారే. అంటే వాడు పైన ఉన్నాడు, నాది అయ్యాక వాడు వస్తాడు. అవును, నిన్ను ఒకటి అడగనా? అడగండి. ఏమనుకోవు కదా? ఆ ఏమనుకోను. నీ వయసు ఎంత? ఎందుకండి? పర్లే చెప్పు. 20 20ఆ? అవును. ఈ వయసులో ఇవన్నీ ఎందుకు? చెప్తే ఏమనుకోరు కదా. పర్లే చెప్పు. అంటే పెళ్ళికి ముందు ఒకరిని చేయాలన్నారు మా ఫ్రెండ్స్. ఎందుకు రా అని అడిగా. వాళ్ళు ఏమన్నారంటే పెళ్ళికన్నా ముందు ఒకరిని చేస్తే అంటే పెళ్ళి అయినాక మన వైపుని ఎంత చెప్ చేస్తామని తెలుస్తుంది అన్నారు. అందుకనే మీతో చేస్తున్నాను. సరే, కానీ నీకో విషయం చెప్పనా? బా, అవన్నీ తర్వాత అండి. మిమ్మల్ని చూస్తున్న ప్రశ్న మూడొస్తుందండి. ఆగాగు, కనీసం డోర్ అన్న వేసిరా. వద్దండి, వెళ్ళేటప్పుడు మాట్లాడదాం. పైన మా ఫ్రెండ్ ఒకటి వెయిట్ చేస్తున్నాడు కదా, వారిది అయినాక మాట్లాడదాం. సరే. ఏంట్రా, బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. ఏం ఎంజాయ్ ఏమోరా బాబు. సరేగా నేను రే, నేను ఓన్రా బాబు. అరే బాబు, ఇద్దరికి కలిపిరా 10,000. అరే నాయనా, నీకు దండము, నాకు అంటే నచ్చవు. పైసలు వేస్ట్ అయితే రా. నేను ఓన్రా, నాకు నచ్చమంటున్నా కదరా బాబు. నువ్వు ఎంజాయ్ చేసినావు కదరా చాలు, మళ్ళీ నేనెందుకు? అది కాదురా, నువ్వు ఇప్పుడు చేయకపోతే రేపు పెళ్ళైనాక ఏం చేస్తావురా? అరే దానికి దీనికి ఏం సంబంధం రా బాబు. అరే నా ఫ్రెండ్స్ కూడా నాకు అట్లని చెప్పిర్రా, అందుకనే నేను ఏమేం చేసిన. అయినా పర్లేదు, నేను ఓన్రా. ఇప్పుడు వీడు ఈమెనే చేయలేకపోతుండు, రేపు వచ్చిన పిల్లని ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు నేను ఇలాగో ఈమెన్ చేయలేను, చేయకపోతేనేమో రామ్గారు తీయడా అనుకుంటాడు. సరే, ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోదాం. అవునండి. సరే, త్వరగా కానివ్వు, నాకు పని ఉంది, వెళ్ళాలి. లేదండి, నాకు ఫీలింగ్స్ రావు. ఫీలింగ్స్ రావాలా? దేనికి? అంటే మనం కలవాలంటే మన మనసులు కూడా కలవాలి కదండి. హలో ఆనిముత్యం, ఒకసారి ఇటు చూడు. వద్దండి, ప్లీజ్ బయట వేసుకోండి. ఇలా చూసినా కూడా నీకు ఫీలింగ్స్ రావట్లేదా? రావట్లేదండి. వీడికి ఫీలింగ్స్ రావాలంటే ఏం చేయాలబ్బా? సరే, ఒక బుద్ధి ఇద్దాం. ఇప్పుడు కూడా ఫీలింగ్స్ రావట్లేదా? లేదండి. అయినా ప్రేమ లేకుండా చేస్తే బయట చేసే కామాందులకు నాకు పెద్దగా తేడా ఏముంటదండి. సరే, నేను వెళ్తా. కూర్చోండి కూర్చోండి. లేదండి, నాకు నిజంగానే ఫీలింగ్స్ రావు. మరి నేను వెళ్ళిపోతా. కూర్చోండి, కాసేపు మాట్లాడండి. సరే, ఏదో ఒకటి మాట్లాడు. స్మోకింగ్ చేస్తావా? చేయనండి. డ్రింకింగ్? చేస్తా, తీసుకురావాలా? వద్దులే. మీ గురించి చెప్పండి.
నా గురించి చెప్పేదేముంది, చూస్తున్నావు కదా, ఇదే నేను. అదే అండి, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? నీకెందుకు? నీకు కావాల్సింది ఏదో నువ్వు చెయ్యి. అయ్యో అది కాదండి, మీరు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఉంటారు, అందరూ పని అయిపోగానే వెళ్ళిపోతారు, కానీ ఫస్ట్ టైం మీరు నన్ను ఫ్రెండ్ అనుకుని మీ గురించి చెప్పండి. అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? మీకు ఇబ్బంది లేకుంటేనే చెప్పండి, లేకపోతే ఏమొద్దు. అయ్యో ఎందుకండి ఏడుస్తున్నారు? సారీ అండి, నేను ఏదో క్యాజువల్గా అడిగాను. ఏమొద్దులండి, ఏం చెప్పకండి. వీడింతకు చేస్తుందా లేదా? ఏదో మాట్లాడుకుంటారు, ఇక్కడ ఉండి విందాం. సారీ అండి అడిగినందుకు. పర్లేదండి, ఏం చెప్పకండి, ఇలా ఇడవకండి ప్లీజ్ అండి. సారీ అండి. మా అమ్మ కనాథ ఒక అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా నేను పుట్టిన 2 నెలలకే మా అమ్మ నమ్మేశాడు. మా అమ్మ ఒక అనాథ కదా, ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. అవును, ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఏమైందండి ఏడుస్తున్నారు? ఎయిడ్స్ వచ్చి మా అమ్మగారు చనిపోయారు. మరి మీరెందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు? చెప్పండి. మా అమ్మ లాంటి పనులు చేసిన ఇంటర్ వరకు నన్ను హాస్టల్లో పెట్టి చదివించింది. మా అమ్మ చనిపోయాక నేను కూడా ఒక అనాథనయ్యాను. ఎక్కడికి వెళ్ళినా నేను వేషకూతుర్ని కదా, వేషలాగే చూసేవారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి మొగాడు అనుభవించాలి అని చూసినవాడే, కానీ ఆదరించేవాడు ఒక్కడు లేడు. అయినా మానని నమ్ముకోవడానికి మీకు సిగ్గుగా అనిపించలేదా? కొనుక్కున్న వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు? మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఇంకా మాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకెన్ని జరుగుతాయో ఆలోచించు. అయినా ఈ పనులు చేయడం తప్పు కదా అండి? తప్పు కాదు, తప్పక చేస్తున్నాను, వేరే దిక్కు లేక చేస్తున్నాను. కొందరు అమ్మాయిలు ఒకరిని ప్రేమిస్తున్నానంటూ 10 మందితో పడుకుంటారు, వాళ్ళకంటే నేను బెటర్ కదా. మీరు ఇచ్చే డబ్బులకి నేను న్యాయం చేస్తాను, మోసం చెయ్యను. అవును, మీకు ఎప్పుడు బాధగా అనిపించలేదా? ఇలాంటి పనులు చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదా? అయ్యో ఎందుకండి ఏడుస్తున్నారు? బాధన రంపపు కోత అనుభవించదాని. కొడతారు, కొరుకుతారు, గిచ్చుతారు, నానా హింసలు పెడతారు, అయినా తప్పదు పొట్ట కోసం. అయినా నేను వేషని కాదు, కూలిని. పొట్ట నిండాలి అంటే బయట జారాల్సిందే. ఆణిముత్యం, నీకొక విషయం చెప్పనా? చెప్పండి. నాలాంటి చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తున్నారంటే దూలెక్కి కాదు, వాళ్ళ కడుపు నింపుకోవడానికి. సరే అండి, మీరు చెప్పిందంతా ఒప్పుకుంటాను, కానీ ఇలాంటి పనులు చేసే బదులు ఏదైనా మంచి జాబ్ చేసుకోవచ్చుగా. జాబ్ అంటావేంటి? అసలు మమ్మల్ని మనుషుల్లానే చూడట్లేదు. ఓకే అండి, మరి మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు?
చూద్దాం నాలాంటి పతివ్రతని ఎవరు పెళ్లి చేసుకుంటారు. పతివ్రతనా? మీరు పతివ్రత ఏంటండి? చాలా మంది పతివ్రత అంటే శీలాన్ని చూస్తారు, కానీ నేను నా మనసుని చూస్తాను. నా మనసుని నేను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, అంటే నేను పతివ్రతనే కదా. మరి ఇలాంటి పనులు? ఇలాంటి పనులు అంటావా? నేను నా కడుపు నింపుకోవడానికే చేస్తున్నా. సరే, కానీ ఇప్పటికే చాలా మాట్లాడావు, మీ ఫ్రెండ్ని రమ్మను. సరే అండి. రే, ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదురా. సరే, ఆమె రమ్మంటుంది పద. ఇప్పుడు మాట్లాడొచ్చా రాము నీతో? మాట్లాడండి. ఇందాక నీకొచ్చే పెళ్ళాన్ని ఎంతసేపు చేస్తావో తెలుసుకోవడానికి నన్ను చేసావు కదా, అలాగే నీకొచ్చే పెళ్ళం కూడా నా ముగ్గురితో ఎంతసేపు చేయించుకుంటానో అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? సారీ అండి. ఆగు, ఆ డబ్బులు ఎక్కడివి? కాలేజ్ ఫీజు కట్టడం కోసం మమ్మీ ఇచ్చింది. మీ అమ్మ అంత కష్టపడి కాలేజ్ ఫీజు కోసం డబ్బులు ఇస్తే నువ్వు ఇలాంటి పనులకి ఖర్చు పెడతావా? సారీ అండి. అది కాదండి, మీ గురించి మొత్తం విన్నాను, నాకు చాలా బాధేసిందండి. మీరైతే డబ్బులు తీసుకోండి, నేను ఏదో ఒక జాబ్ చేసి కాలేజ్ ఫీజు కట్టుకుంటానండి. పర్వాలేదు, ముందు నీ కాలేజ్ ఫీజు కట్టుకో. సరే, నేను వెళ్తాను. ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గర వేరే డ్రెస్ ఏమైనా ఉందా? ఉంది. ఎందుకు? ఉంటే కొంచెం మార్చుకొని వస్తారా? అరే రాము, మనము ఈమెకి ఏదైనా జాబ్ ఇప్పిద్దాంరా. జాబ్ అంటే, నాకు తెలిసిన ఒక మేడం ఉందిరా, వాళ్ళ ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా ఒక అమ్మాయి కావాలని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఆఫీస్లో ఉంటుందో ఇంట్లో ఉంటుందో. సరే, ఒకసారి కనుక్కుందాం. కనుక్కోరా. హలో. హలో. మేడం, నేను విష్ణు మేడం. విష్ణు చెప్పు. అదే మేడం, మీరు మొన్న మీ ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా ఒక అమ్మాయి కావాలన్నారు కదా? అవును. అదే మేడం, నాకు తెలిసిన ఒక అమ్మాయి, మా రిలేటివ్స్, ఆ అమ్మాయి జాబ్ కోసం సర్చ్ చేస్తుంది. అదే మీ ఆఫీస్లో ఉందేమని కనుక్కుందామని చేశాను. ఓకే విష్ణు, ఆ అమ్మాయిని రేపు మార్నింగ్ ఆఫీస్కి తీసుకొని వచ్చేసాయి. ఓకేనా? ఓకే మేడం. ఓకే. రే, జాబ్ ఉందంటారా? సూపర్ రా. ఆమె లైఫ్ సెట్ అయినట్టరా? ఒక్క నిమిషం మాకు ఆమె డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఏంటండి ఈ డ్రెస్సులో ఇంత బాగున్నారు, మళ్ళీ అలాంటి పనులు ఎందుకండి? అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావా? నా గురించి అంతా తెలుసు కదా. ఇక నుండి మీకు ఏం ప్రాబ్లం ఉండదండి, మీకు జాబ్ చూసాం. ఇప్పటి వరకు అందరూ వాళ్ళ అవసరం తీరగానే వెళ్ళిపోయేవారు. ఫస్ట్ టైం నా అవసరం తెలుసుకొని హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక నుండి మీకు ఎవరు లేరనుకోకండి, మీకు మేము ఉన్నాం. ఎందుకు? వాడుకోవడానికా? అయ్యో అలా కాదండి, మీకు హెల్ప్ చేస్తామంటున్నా. జోక్ చేసాలే నేను కూడా. మీరు రేపు ఆఫీస్కి రండి, మీకు కాల్ చేస్తాము. రేపు మీరు కంపల్సరీ ఆఫీస్కి రావాలండి. ఓకే. వెలుతురు లేని గృహాల్లో వెలుగులేని జీవితం వాళ్ళది. వాళ్ళ పుట్టకూటి కోసం మనకు పడక సుఖం అందిస్తున్నారు. వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి మన ఆకలి తీరుస్తున్నారు. ఇద్దరిది స్వార్థమే, కానీ వాళ్ళకి మనం వేష అనే ముద్ర వేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ మూవీస్. హాయ్, దిస్ ఇస్ అలంకృత. ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ మూవీస్. మీకు లేటెస్ట్ అప్డేట్స్, మూవీస్ కానీ ఇంకా వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మరిన్ని అప్డేట్స్ కోసం కృష్ణ మూవీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.